హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను మినప్పప్పు బియ్య పిండితో పునుగులు చేసి చూపిస్తున్నానండి. ఈ పిండితోనే రెండు రకాలుగా చేసుకోవచ్చు టిఫిన్లు. అవి ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసే ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకే పిండితో రెండు రకాల టిఫిన్లు చేసి చూపిస్తున్నానండి. అవి ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి పొట్టున్న మినపప్పు వేసుకున్నానండి నేను. మీరు సాయి మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఒక గ్లాస్ పప్పు వేసుకున్నానండి. ఆ గ్లాస్ వచ్చి 1/4 కేజీ లెక్క అండి. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు వరిపిండి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. ఈ పిండి కూడా పొడి బియ్యంతో ఆడించిందేనండి, కడిగి పెట్టినవి కాదు. మనం ఆడించుకునేటప్పుడే కొంచెం పలుగ్గా మురుగ్గా ఉండేలాగా ఆడించుకోవాలండి. మనకి ఇలా మురుగ్గా ఉండటం వల్ల క్రిస్పీగా ఉంటాయి పునుగులు. ఇప్పుడు ఒక 5 గంటల సేపు నానబెట్టుకున్నానండి పప్పు. 5 గంటల తర్వాత నేను కడుక్కుని గ్రైండర్కి వేసుకున్నాను. గ్రైండర్లో ముందుగా కొద్దిగా నీళ్ళు వేసుకుని అప్పుడు మినపప్పు వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేయడం వల్ల మనకి పప్పు బద్దలు ఎక్కడ అంటుకోకుండా సమానంగా పిండి నలుగుతుందండి. ఈ 3 గ్లాసులు పిండి చూపించాను కదా, మనం పప్పు ఎప్పుడైతే గ్రైండర్లో వేసుకున్నామో అప్పుడు నీళ్ళు వేసుకుని తడిపి పెట్టుకోవాలండి. ఇలా తడిపి పెట్టుకుంటాం దేనికి అంటే, మనం మినపిండిలో ఈ పొడి పిండి వేస్తే ఉండల కింద అయిపోతుంది. అందుకని మనం ఇలా ఎక్కువ నీళ్ళు కాకుండా పిండి తడిసేటట్టుగా నీళ్ళు వేసుకుని కలిపి పెట్టుకోవాలి. నలిగిందండి పిండి. మనకి పలచన అవ్వకూడదండి పునుగులకి. పలచన అయితే నూనె లాగుతాయి. ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనం పొడి పిండి నీళ్ళేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని మొత్తం కలుపుకోవాలి. మినపిండితో చేసినవి మనకి ఒంటికి చాలా మంచిదండి. ఇప్పుడు రకరకాల పిండిలతో టిఫిన్లు చేస్తున్నారు, కానీ మినపిండి మన ఒంటికి చాలా మంచిది. మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. పిండి ఇలాగా తడి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా కలిసిపోద్దండి మినపిండిలోను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చట్నీకి చేసుకుందామండి. కడాయి పెట్టుకుని నూనె వేసుకుని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మనకి టిఫిన్కి ఎప్పుడైనా సరే చట్నీలు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే 1/6 ఎండుమిరపకాయలు వేసానండి. ఈ కొంచెం వేగిన తర్వాత 1 ఉల్లిపాయ ఇలా పొడవుగా చీర్పుని వేసుకోవాలి. ఈ బాగా ఏగక్కర్లు వద్దండి, మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిందండి. మగ్గిన తర్వాత 2 టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా చిన్న మంట మీద పెట్టుకుని మగ్గించుకోవాలండి. టమాటా కొంచెం మనకు మెత్తగా సాఫ్ట్గా అయితే సరిపోద్ది. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మనకు మగ్గిందండి ఉల్లిపాయ టమాటా కూడా మెత్తగా మగ్గినాయి. ఇది చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారనియండి. చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 చిన్న అల్లం ముక్క, 1/5 ఎల్లుల్లిపాయ రేకలండి, కొద్దిగా చింతపండు, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని నీళ్ళు వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చట్నీ కొంచెం పలచగానే ఆడుకోవాలి. ఇలా ఉంటే సరిపోద్దండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను 2 టిఫిన్లు అని చెప్పాను కదండి, ఆ 2వ టిఫిన్కి మజ్జిగ పులుసు అండి. ఇది మజ్జిగ మనం పెరుగు గెలగొట్టుకోవాలండి. గెలగొట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి.
ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ కాగిందండి, కాగిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకుని వేసుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి. ఈ చట్నీలోకి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఏగిపోయినాయండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఏగినాయన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను మజ్జిగ పులుసు చూపించాను కదా, మజ్జిగ పులుసులోకి ఇలా పెద్ద పెద్దగా వేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మీరు ఒకటే పిండితోటి రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇలా చిన్న పునుగులు వేసుకున్నప్పుడే మీరు ఇలా మజ్జిగ కూడా తాలింపు పెట్టుకుని ఇలా పెద్దగా వేసుకుని వేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకటే పిండితోటి రెండు రకాలుగా తినొచ్చండి. మనకు ఒకటే తిని బోరు కొట్టినట్టుంటే కనుక ఇలా కూడా చేసుకుని రెండు రకాలుగా తినొచ్చు. వారాలప్పుడు పూజలప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ వేగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మనం తీసిన వెంటనే మజ్జిగ పులుసులు వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా అవుతాయి, బాగా పీల్చుకుంటుంది. మజ్జిగ అంతా పీల్చుకుని బాగా స్మూత్గా అవుతాయండి. ఇలా ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతాయండి. ఎక్కువ నానక్కర్లేదు. ఎంతో టేస్టీగా ఉండే మినప్పిండి బియ్యప్పిండితో పునుకులు రెడీ అయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.